ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని యక్షంతో స్వాగతం మీ పేరులో మొదటి కే కె కృష్ణ కామాక్షి కమల్ ఇలాగేదైనా ఉంటే మీ పేరు కరుణాకర్ కృప ఉంటే మీకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి నెల మీకు ఏ విధంగా ఉండబోతోంది మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ ఫలితాలు జన్మ నక్షత్రానికి జాతకానికి సంబంధం లేదు కేవలం ప్రశ్న విధానాలు చెప్పబడుతూ ఉన్నవి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆర్డర్ చేస్తాను ఎంప్రస్ కొంత మీ మీద ఒక డామినేషన్ కూడా వాతావరణం మీకు ఉంటుంది మీ ఇంట్లో దాని మూలంగా మీరు చేయాలనుకుంది మీరు చేయలేరు నిజంగా అవసరం ఉన్న కాకుండా అవసరం లేని వాడికి ఇస్తారు అపాత్ర దానం చేస్తారు మీరు మీకు మేలు చేసే వాళ్ళని మీ మీద ఆధారపడిన వాళ్ళని మీరు దూరం పెడతారు అందువల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సమయంలో అవి అంత సరైన నిర్ణయాలు ఉండవు కేవలం డబ్బే కాకుండా ప్రపంచం చాలా ఉంటాయి వాటికి విలువ ఇవ్వండి గుర్తించండి వాటిని మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం పాస్ట్ మెజీషియన్ ఎటువంటి ఇబ్బందులు లేవు హ్యాపీ హ్యాపీ లైఫ్ ఫైనాన్షియల్కి కానీ సోషల్ స్టేటస్ కానీ దేనికి ఎటువంటి ఇబ్బందులు లేవు అందరం మేము ఆడ వినేవాళ్ళు మీకు గౌరవం ఇచ్చేవాళ్ళు మీ సమాజంలో ఉన్నతమైన స్థాయిలో మీరు జీవిస్తూ ఉంటారు ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే మీకు ఏమీ లేవు ప్రజెంట్ ఏ సబ్ షోట్స్ బాగుంది ప్రజెంట్ కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ కూడా బాగుంది ఏ సబ్ బ్యాండ్స్ మీకు అయితే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అంటే న్యాయంగా ప్రవర్తించరు మీరు మీ మీద ఆధారపడిన వాళ్ళకి మీరు సముచితమైన స్థానం మీరు ఇవ్వాలి వాళ్ళకి విలువ ఇవ్వాలి అది ఇవ్వరు మీరు అది పక్కన పెట్టుకుంటే అది పక్కన వదిలేస్తే మిగతా అన్ని రంగాలకు కూడా మీకు అన్ని రకాలకు కూడా మీకు బాగుంది మీ భాషలో బాగుంది మీకున్న డిసిప్లిన్ మీకున్న సిస్టమేటిక్ లైఫ్ మీకున్నటువంటి ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా మీ జీవితాన్ని కంటిన్యూస్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంటిన్యూగా బాగుండేలా చేస్తాయి ఈ సమయం అంతా బాగుంది ఫ్యూచర్ కూడా మీకు చక్కగా హ్యాపీగా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఒక బందీ జీవితం గడుపుతూ ఉంటారు మీరు మీ భావానికి కానీ మీ ఉద్దేశానికి కానీ మీ ఆలోచనకు కానీ విలువ గుర్తింపు ఉండవు ఆరో అనారోగ్య సూచనలు కుటుంబంలో ఎటు కథలనే పరిస్తే అష్టదిగ్బంధనంలో ఉంటారు ఒక అడుగు ముందుకేస్తే మూడు అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి ఆర్థిక ఆరోగ్యం మానసిక శారీరక సమస్యలు అన్నీ ఉంటాయి మీ కుటుంబ పరంగా ఇందాక మీకు చాలా బాగుంటుంది అనుకున్నాం మనం ముందర పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కార్డుల్లో సొసైటీలో బయటికి కనబడేది వేరు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వేరు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ బాగుండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి చనిపోక తప్పదు ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు చనిపోతారు అలాగే నీకు రోజు ఏడుస్తూ పొడుగు సినిమాకి వెళ్తారు తిరుపతి వెళ్తారు పెళ్లికి వెళ్తారు ఫంక్షన్కి వెళ్తారు ఇవన్నీ జనరల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాగున్నాయి మీ మనసుని మనసుని ప్రేరేపణ చేసే విషయాలు ఏవైతే ఉంటాయో కుటుంబంలో కానీ సమాజంలో కానీ అవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి మీకు సపోర్ట్ తక్కువ ఉంటుంది మీ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది మీ మీద ఉద్యోగస్తులకు ఎలాగుంది ఉద్యోగస్తులు కొంత బ్లాకేజ్ ఉంటుంది ఛార్యట్ పెద్దగా స్తబ్దంగా కాలం గడుస్తుంది మూమెంట్ ఏం ఉండదు మీరు మూమెంట్ తీసుకుందామను కనుక మూమెంట్ మీకు రాదు మీరే కొన్ని మిస్టేక్స్ మీరే చేస్తారు ఎందుకంటే ఇక మీకు అనుకున్నాం కదా మీ మీద ఆధారపడిన వాళ్ళకి మీరు కాకుండా పక్క వాళ్ళకి మీరు చేస్తారు మీరు సరిగ్గా ప్రవర్తించరని అలా మీరు ఏంటంటే మీ వర్క్ కాకుండా పక్క వాళ్ళకు మీరు చేయడం అనవసరం విషయాలు మీరు తలదోర్చడం వేరే జాబ్స్ వేరే టెక్నాలజీ మారితే బాగుంటుందని వర్క్ మానేసి లీవ్ పెట్టుకుని వేరే కోర్సెస్ చేయడం ఇలాంటి పనులను చేస్తూ ఉంటారు దానివల్ల మీకు ఏర్పడుతుంది మీకు వ్యాపారస్తులకు ఉంటుంది వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉంటాయి హర్డెల్స్ ఉంటాయి కానీ తట్టుకుంటారు తట్టుకుని బయటపడతారు సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ తట్టుకుని బయటపడతారు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్ లాస్ ఏదో ఉంటుంది మీకు త్రీ ఆఫ్ సో త్రీ ఆఫ్ సోర్ట్స్ ఒక ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది మీకు చెప్పే ఇక్కడ మీకు చెప్పాను కదా కుటుంబం నుంచి సపోర్ట్ ఉండదు ఆర్థిక ఆరోగ్య మానసిక శారీరక సమస్యలు అని చెప్పాను కదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం కానీ హాస్పిటల్ చేయడం జరిగే అవకాశం ఉంటుంది దాని మూలంగా మీకు డబ్బులు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది మీకు అది మీకు ఇంచుమించు ఆరో తారీఖు నుంచి పదమూడో తారీఖు మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది ఏడు ఎనిమిది తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సిక్ అయి ఉంటే కనుక చాలా కేర్ఫుల్గా ఉండండి అది మీ భార్య కావచ్చు మీ తల్లి కావచ్చు మీ చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీ పేరు కే ప్రారంభం ప్రారంభమైతే మీ ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమో పిన్ ఆఫ్ సోట్స్ బీపీఓసారి చూపించుకోండి చాలు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జరుగుతుంది డెత్ ఇంకొక ఆర్డర్ చేస్తాను ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు బంధు వినియోగం లేదు కనబడుతుంది అలాగే విపరీతం డబ్బులు ఖర్చు కూడా కనబడుతుంది ఒక ఘర్షణపూరిత వాతావరణం మానసిక సంఘర్షణ ఘర్షణపూర్తి వాతావరణం అంటే బయటపడదే కాదు మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది ఒంటరితనం వేధిస్తుంది భయపడుతూ ఉంటారు మీరు నాకు ఫోన్ చేసి ఎవరైనా పిల్లలు ఫోన్ చేసి ఏమండి మా నాన్నగారి పేరు కృష్ణ అండి ఆయనకి ఏమైనా చనిపోతారు ఎలా మెసేజ్ పెడుతున్నారు మేము మెసేజ్ చేయొద్దు అలా కాదు ఒక సూచన ఎవరైనా సిక్ అయ్యి ఉండే మీరు జాగ్రత్త పడి తప్ప చనిపోతారంటే నేను చెప్పలేను అలాగని ఇలాంటి విషయాలు వచ్చి కార్డు వచ్చింది వచ్చినప్పుడు రీడింగ్ చెప్తున్నాను నేను అంతే మీరు గమనించండి పిల్లలు ఎవరు నాకు ఫోన్ చేయకండి పిల్లల్ని ఎవరు ఫోన్ చేసి పిల్లలతో నేను మాట్లాడు పిల్లలతో పదిహేడు పిల్లలు పన్నెండు పిల్లలు ఇప్పుడు యూట్యూబ్ అందరూ ఫోన్ చేస్తున్నారు రేవ్వండి మా అమ్మ పేరు కేతో స్టార్ట్ అవుతుందండి చనిపోతారు మా అమ్మ నాన్న అంటే నేను చెప్పలేను అలాంటిగా జాతకం చూడకుండా ఎవరూ చెప్పలేరు చిన్నపిల్లలు మీరు ఫోన్ చేయబద్దు నేను సమాధానం చెప్పను ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు ఒంటరి ప్రయాణాలు చేయకండి ఇల్లు తడిబడి పెట్టేటప్పుడు కానీ బాత్రూమ్స్ కడుక్కునేటప్పుడు కానీ ఈ వీటిలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ చిన్న పిల్లలు ఉంటే చంటి పిల్లలు స్నానం చేయించినప్పుడు పిల్లల్ని కేర్ఫుల్గా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొన్న మధ్య మీకు పేపర్లో రాశారు ట్విన్స్ పిల్లలు ఉంటే ఆ పిల్లలు కోతి పైకి పట్టుకెళ్ళిపోయి నీళ్ళలో పడేసి చనిపోవడం ఇలా జరిగే కదా ఈ రకం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో స్నానం చేయించుకుంటూ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆడవాళ్ళు పిల్లలకి విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థులు బాగానే ఉంది పేజ్ ఆఫ్ కప్స్ ఎటువంటి సమస్యలు లేవు బ్రహ్మాండంగా చదువుకుంటారు మీరు మీకు మొదటి వారం ఎలా ఉంటుంది మార్చి నెలలో పేజ్ ఆఫ్ ప్యాంట్స్ రెండో వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ నాలుగో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా మీ ఇంట్లో ఎవరైనా సిక్ అయ్యి ఎవరైనా చనిపోయే అవకాశం ఉంటుంది లాగని అదంతా కూడా మూడో వారం కనబడుతోంది మీకు ఇంచుమించు పద్దెనిమిది ఇరవై రెండు తారీఖుల మధ్యలో ఎవరిన తీవ్రంగా సిక్ అయ్యి దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది మొదటి వారం మీకు స్తబ్దంగా సాఫీగా సామాన్యంగా సాగిపోతుంది అనుకున్న పనులు పూర్తి కావు రెండవ వారం మీరు కొంచెం అప్పు చేయాల్సి వస్తుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం వేరే జాబ్ ట్రయల్స్ చేసే అవకాశం ఉంటుంది కొంచెం పర్వాలేదు రెండవ వారం నాలుగవ వారం బాగుంటుంది అన్ని రకాలకు కూడా బాగుంటుంది మీకున్న ప్రెషర్లన్నీ తగ్గుతాయి మీకు మూడో వారం సమీప బంధు వినియోగము అనవసరం డబ్బు ఖర్చు పెట్టడం ఇలాంటివి జరుగుతాయి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీస్తాను ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా తీరంలో కానీ క్షేత్రంలో కానీ మృత్యుంజయ హోమం చేయించుకోండి శ్రీశైలం నాటి క్షేత్రాల్లో లేదా మీ ఇంటి దగ్గర నదీతీరం ఉంటే నది ఉంటే తీరంలో కానీ అవేమీ లేకపోతే ఇంట్లో ఉన్నా కానీ మృత్యంజయ హోమం చేయించుకోండి బాగుంటుంది ఓం జూమ్ సహ మాం పాలయ పాలయ అనేటువంటి మృత్యుంజయ మంత్రం ఈ మంత్రం జపం చేయించుకుని హోమం చేయించుకుంటే మీకు ఎన్ని ఇబ్బందులు తొలగిపోతాయి శుభం భూయాత్